వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. బలిజ్య సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు కేవలం అధికార పార్టీ నాయకులు వద్దకు శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు విషయంలో తలెత్తిన సమస్యను పరిష్కరించాలని వెళితే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు తమ భజన కండువా వేసి పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగితే, అంతేకాకుండా శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు విషయంలో మీపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తామని మభ్య పెట్టడం జరిగింది. కావున ఆ రోజు జరిగిన దానికి కార్యవర్గ సభ్యులంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవం. మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాదు. మా కులానికి సంబంధించిన హక్కుల కోసం న్యాయపరంగా మాకు చెందాల్సిన రాజకీయ అంశాల గురించి మాత్రమే ఆలోచన చేస్తాం. మా కుల సమస్యల పరిష్కారం కోసమే శ్రీకృష్ణదేవరాయల కదిరి బలిజ్య సేవా సంఘం కట్టుబడి పనిచేస్తుంది. ఏ పార్టీలకు అతీతంగా సంఘం ఉంటుంది. ఇందులో అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. మేము వైఎస్ఆర్ పార్టీలో చేరినట్లు వచ్చిన వార్తలు ఖండిస్తున్నాం. అలాగే మా వారిపై పెట్టిన కేసును ఎత్తివేయాలని కోరుతున్నాం. యావన్ మంది బలిజ కులస్థులకు నమస్సుమాంజలు. మన శ్రీకృష్ణ దేవాలయాల బలిజ సేవా సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కదిరి పట్టణంలో శ్రీకృష్ణ దేవాలయాల విగ్రహ ప్రతిష్ట గురించి సంఘం చివరి వరకు ఎంతో ప్రయత్నం చేసింది. దీనిలో భాగంగానే ప్రభుత్వ పెద్దలను పదే పదే తరచుగా కలవడం జరిగింది. ఈ క్రమంలో సంఘ కార్యవర్గంపై ఊహించని విధంగా ఒక రాజకీయ పార్టీ కండువాలో పడ్డాయి. అంతటా కార్యవర్గము ఆ ఒక రాజకీయ పార్టీలో చేరిపోయిందని, కొందరు వ్యక్తులకు అనుచరులుగా మారిపోయామని ప్రచారం జరిగింది. దీనికి సంఘము ఎంతో విచారం వ్యక్తపరుస్తాం. మన సంఘము నియమావళి ప్రకారము మన సంఘాన్ని రాజకీయాలకు అతీతంగా నడుపుతామని, ఏ రాజకీయానికి ఏ రాజకీయ పార్టీకి కూడా సంబంధం లేకుండా నడుపుతామని మన నియమావళిలో మనము పెట్టుకున్నాం. కాబట్టి మన ముఖ్యంగా ప్రెసిడెంట్ కానీ, తర్వాత కార్యవర్గ సభ్యులు కానీ ఎవరూ కూడా ఒక రాజకీయ పార్టీలో చేరడం అనేది జరగదు. దయచేసి ఈ విషయాన్ని అందరూ గ్రహించవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా ప్రెసిడెంట్ అనేవాడు సంఘానికి కట్టుబడి ఉంటాడు. సంఘ నియమావళిని 100% ఖచ్చితంగా అమలు పరిచే విధంగా ఉంటాడు. అతని బాధ్యత చాలా క్లిష్టకరమైనది. కాబట్టి ఒక ప్రెసిడెంట్గా నేను చెప్తున్నాను, ఏ పార్టీలో కూడా నేను చేరే అవకాశం నాకు సంఘము ఇవ్వదు, నేను కూడా తీసుకోను. మరొకసారి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి ఈ దీంట్లో ఏ రాజకీయ పార్టీలో చేరు, ఏ పార్టీకి కూడా బహిరంగ మద్దతు ఇవ్వకూడదు. అసలు రాజకీయ పార్టీలో తిరిగేవారు సంఘ కార్యవర్గంలోనే ఉండరు. మన సంఘము ఏ రాజకీయ పార్టీలోనూ చేరదు, ఎవరికి అనుచరులుగా ఉండరు. అన్ని రాజకీయ పార్టీలకు సమాన దూరంగా ఉంటాం. మన శ్రీకృష్ణ దేవాలయ బలిజ సేవా సంఘం ఆఫీస్కు ఏ రాజకీయ పార్టీ వ్యక్తి అయినా రావచ్చు. శ్రీకృష్ణదేవరాయ బలిజ సేవా సంఘానికి ఏ రాజకీయ పార్టీ అయినా కానీ వస్తే మేమైతే కాదనేది లేదు, సాధారణంగా ఆహ్వానిస్తాము. అది తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు, తర్వాత జనసేన కావచ్చు, తర్వాత బీజేపీ కావచ్చు, ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ వచ్చినా మేము సాధారణంగా ఎవరైతే వస్తారో వాళ్ళ రిప్రజెంటివ్ ఖచ్చితంగా వాళ్ళని సాధారణంగా ఆహ్వానిస్తామని తెలియజేస్తున్నాం. మా గుర్తు మా పార్టీ ఇది. జై శ్రీకృష్ణ దేవరాయ, జై శ్రీకృష్ణ దేవరాయ. దయచేసి అపార్థం చేసుకోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.